అలా కాదు మరి కర్ణాటక ఫలితంతో వచ్చిన జోష్తో తెలంగాణలో కూడా మేము గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు అంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీ డౌన్ అయిపోవడం బీఆర్ఎస్ కి కలిసి వచ్చే ఇది ఉండవచ్చు దేశవ్యాప్తంగా కానీ ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే గనుక పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఇక్కడ కూడా మేము గెలుస్తామని వాళ్ళు చాలా ఇదిగా చెప్తున్న పరిస్థితి జన్మెత్తలండి ఒంటికాల మీద తపస్సు చేసినా జరగని పని కానీ బీజేపీ వాళ్ళకి ఎందుకంటే 119 స్థానాలు 113 స్థానాలు డిపాజిట్లే రాలేదు వాళ్ళు డిపాజిట్లు రాని పార్టీ అధికారం ఉంది జరగని పని అండ్ మోర్ ఓవర్ ఈ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఉన్న గ్రూప్ తో కదా కొట్టుకు చేస్తుంటే ఈ కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ ఏం చేశాడంటే ఇంకొక మూడు గ్రూపులకు తెరలేపాడు ఒకటి రేవంత్ రెడ్డిది ఒకటి బట్టి విక్రమార్కది మహేష్ గారు ఈ మూడు గ్రూపులతోనే ఎప్పటికి తెల్లారుతుంది కర్ణాటకలో గెలిచింది సంఘటిత పోరాటంతో వాళ్ళు ఒక ఏకతాటి మీదకి సిద్ధరామయ్య గారు కానీ లేదంటే డికే శివకుమార్ గారు మల్లికార్జున ఖర్గే ఎవరో తేల్చడానికి ఆ సీల్డ్ కవర్ బయటకు రావడానికి ఎంత హడావడైందో చూసాం కదా మనం మూడు నాలుగు రోజులు ఒక పెద్ద సస్పెన్స్ సీరియల్ లాగా దాన్ని కంటిన్యూ చేశారు దాంట్లో కాంగ్రెస్ అయినా కొత్తగా ఉందా మీ జర్నలిజం అనుభవం కాంగ్రెస్ అయినా ఈ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఒకే ఒకసారి రాజశేఖర రెడ్డిని తప్ప వాళ్ళ జీవితంలో ఈ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏ ఎలక్షన్కి వెళ్ళిన పాపన పోలే పీసీసీ అధ్యక్షుడు ఎవడైతే తెలగబెడతారో వాడికి ఖచ్చితంగా ఎవరు ఈ రెండు తెలిసిన విషయాలే కదా అల్లా అల్లా పడితే మనం ఏం చేయగలుగుతాం దానికి లాస్ట్ కదే అయింది కూడా కదా ఇప్పుడు డీకే శివకుమార్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతనికి ముఖ్యమంత్రి పదవి వరించలేదు ఇది రేవంత్ రెడ్డి కూడా రేపు పదవి వర్తిస్తుంది ఈ కళాబలో సగం మామూలుగానే సగం పనిచేస్తారని ఇంకా పూర్తి కూడా పనిచేయడు దీని అవగాహన కద్దాను సో ఓవరాల్ గా ఏమవుతుందంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీతో ఏమో కాదని తెలిసిన తర్వాత కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్తున్నప్పుడు ఇక్కడ జరగబోయేది ఏంటంటే కొడుకు ముఖ్యమంత్రి తండ్రి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే మేమేమైతే ఆశ్చర్యపడదు రైట్ ఒకటి ఇప్పుడు వైసీపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది క్లీన్ స్వీప్ 175 అవుట్ ఆఫ్ 175 అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న మొన్నటి వరకు అంత కాన్ఫిడెంట్ గా లేరు కానీ పైకి ఏదో మెగబోతు గాంభీర్యం 160, 170, 150 అని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పడం కానీ మిగిలిన నాయకులు అంత కాన్ఫిడెన్స్ లేదు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఈ పొత్తుల మీద మాట్లాడిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగింది ఖచ్చితంగా గెలుస్తామని చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న స్కోప్ ఎంత వాక్యూమ్ ఎంత అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నాయి ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే గెలుస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు వైసీపీ ఏమో వైనాట్ 175 అని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి ఎంత స్కోప్ ఉండవచ్చు ఆంధ్రప్రదేశ్లో 24 ఎన్నికల్లో ప్రభావం మాత్రమే చూపిస్తుందా లేకపోతే కింగ్ మేకర్ అవుతుందా కింగ్ అయ్యే అవకాశాలు ఏదైనా ఉన్నాయా ఓపెన్గా ఏమవుతుంది ఏమవుతుంది భవిష్యత్ నిర్ణయించడానికి నేను ఏమో కలజ్ఞానకం కాదు కేసీఆర్ గారు 2001 ముందు దాకా తెలుగుదేశం పార్టీలో ఉన్న విధానాన్ని ఒక్కసారి ఎవరైనా పునర్నామనం చేసుకోగలిగితే ఆయనకి మొత్తం సమైక్య రాష్ట్రం మీద ప్రతి అణువు మీద పూర్తి అవగాహన ఉంది ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన ఆ పార్టీలో ఆయన ఒక వైటల్ రోల్ ప్లే చేశాడు ఇవాళ జన్మభూమి కమిటీలు జన్మభూమి కార్యకర్తల్ని పార్టీకి అనుసంధానించిన దాంట్లో కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు అండ్ మోర్ ఓవర్ ఆయన పూర్తి అవగాహనతో ఏదైతే మనకి భౌతిక వనరులు ఏమున్నాయో తర్వాత ఏంటంటే సహజ వనరులను బెస్ట్ యూటిలైజేషన్ కాన్సెప్ట్లను రైతు రాజ్యం ఏర్పడే కాన్సెప్ట్లను ఒక పార్టీ ఆవిర్భవించిన తరుణంలో జాతీయ పార్టీగా ఇవాళ రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని ప్రతి నిమిషం చాటుకుంటూ వస్తుంది దాంట్లో ఇవాళ తెలంగాణలో చేసిన ప్రతిదీ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దాన్ని జస్టిఫై చేసిన తర్వాత ఆయనకి ఒక పొలిటికల్ యాంగిల్లో ఒక పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేసుకుని ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయనకున్న సిద్ధాంతాలు సైద్ధాంతిక విలువలతో ప్రజల మన్ననలు పొందడానికి ఆయన దగ్గర ఒక రాజకీయ చతురత ఒక రాజకీయ ఎత్తుగళ్ళు ఉంటాయి ఎప్పుడైతే రాజకీయ ఎత్తుగళ్ళు రాజకీయ చైతన్యం ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవ రాజ్యం అండ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవాన్ని బూడిదలో పోసిన పనిని చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు ప్రాంతీయవాదాలతో ప్రాంత పరిరక్షణ కోసం ఆరంభించిన పార్టీని జాతీయ పార్టీ చేస్తున్నప్పుడు ప్రాంత ప్రయోజనం అన్న కోణంలో ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలు తెలుగు మాట్లాడే తెలుగు రాష్ట్రాలు రెండింటి పరిరక్షణ కోసం ఇప్పుడు ఎవరు దాకేంది సార్ ఆ పార్టీ ఎలా పంధాకి తెరలేకపోతుందంటే తోట చంద్రశేఖరరావు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తిని జనసేన పార్టీ ఏ విధంగా కన్సిడరేషన్స్ చేసింది ఆయన బెస్ట్ సర్వీసెస్ ని ఎలా యూటిలైజ్ చేసుకుంది అన్న కోణంలో చూస్తే శూన్యం అని చెప్పచ్చు ఆ శూన్యం నుంచి ఇవాళ ఆయనకి ఇండిపెండెంట్ గ్రేస్ ఇస్తే ఆ గ్రేస్ ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా వైబ్రేషన్స్ క్రియేట్ చేయడానికి వెసులుబాటు ఎలా తీసుకుంటాడో చూడండి కొత్తగా ఏర్పడిన అధ్యక్షుడే ఇలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసే 5 అంతస్తుల భవనం పార్టీ నిర్మాణం పార్టీలో చేరికలు క్షేత్రస్థాయిలో నిర్మించడానికి పునాదులు వేస్తున్నప్పుడు 10 సంవత్సరాలు పార్టీ పెట్టి పొద్దురిగి
దిక్కు దేవన లేకుండా తిరుగుతున్న భయంతో పిరికితనంతో జడితనంతో నా వల్ల కాదని చేతులెచ్చి కేరింతలు కొడుతున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకుంటారని నేను గర్వంగా చెప్పగలను. అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారి అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఈయన తోట చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలతోనూ రాష్ట్రంలో నిర్వహించే సభలతోనూ ఒక తెలుగు తేజాలకి ఖచ్చితమైన చైతన్యం వస్తుంది. అండ్ దేశంలో ఉన్న జాతీయ పార్టీలు కాంగ్రెస్ అయినా సరే బీజేపీ అయినా సరే ఎలాంటి వివక్షలకు గురి చేస్తున్నాయో తెలుగు రాష్ట్రాన్ని ప్రజలకి చైతన్యం పంచిన తర్వాత ఆ చైతన్యం నుంచి వచ్చే ప్రభంజనం ఎలా ఉంటుందన్నది కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఉద్యమం విషయంలో కూడా ప్రజల అందరితో మన్నలు పొంది ప్రజలందరితోనూ తెలంగాణ కాంక్షను ఎస్టాబ్లిష్ చేయగలిగాడు కాబట్టి ఆయన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండు టర్ములు ఆయన ముఖ్యమంత్రి గాను తెలంగాణ రాష్ట్రం సాధించడంలోనూ శ్రద్ధాస్తులయ్యారు. అదే కాకుండా ఏదో ఉద్యమ నినాదంలో నాకు నా ఇంటి వారికి అన్న నినాదంతో కనుక ఆయన ప్రయత్నించుంటే ఇవాళ రాష్ట్రం ఏ విధంగా ఉండుందనో ఎలాంటి అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ ని ఓవర్కమ్ చేసి ఆయన ఇవాళ రాష్ట్ర సాధనలో ఆయన ఒక కార్యదీక్ష ఇవాళ దాని జాతిపితగా కొనియాడబడుతున్న తరుణం చూసుకోగలిగితే అది చిన్న విషయం కాదండి. ఎందుకంటే మహాత్ముడితో పోల్చడం అన్నది ఎవరికైనా సాధ్యపడిన విషయం కాదు. సాధ్యాసాధ్యాలను కనుక మీరు సుసాధ్యాన్ని అసాధ్యం చేసిన అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి కింద ఈయన అభివర్ణిస్తే అది కేసీఆర్ గారి కింద ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు అన్న విషయంలో బెంచ్ మార్క్ సెట్ చేసి చూపించాడు. దగ్గర దగ్గర 7 సంవత్సరాలు నిరంతర విద్యుత్తుని ఉచిత విద్యుత్తుని ఇచ్చి నాణ్యమైన విద్యుత్తుని ఎలా ఇచ్చి చూపించాడో దేశానికి ఒక తలమానికం. ఇట్స్ అ పైలట్ ప్రాజెక్ట్ విచ్ హస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అలాగే రైతు బంధు పథకం అన్నది ఇవాళ రాష్ట్రంలో సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాన్ని ఆప్ చేసుకుని దేశవ్యాప్తంగా ఇస్తున్న రైతులకు ఇస్తున్నది చూడండి. అలాగే పక్క రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ గారు ఒక కొత్త పందాలో దానికి కొత్త పేరు పెట్టి రైతులకి పరిరక్షిస్తున్న విధానం చూడండి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఈ స్వామినాథన్ కమిషన్ కథలు వింటూ కూర్చున్నాం కానీ అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ నోచుకున్న తరుణంలో రైతు పరిరక్షణ తెలంగాణ